నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆలోచన రేకెత్తించే ప్రదర్శనలు కావాలి. నగ్నముని సత్కార సభలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వాన్ని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సోమవారం నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 50 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులతో కలిసి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 25వ వార్డు పినపాడు నుండి ప్రారంభించారు. తొలుత పినపాడు గ్యాస్ గోడౌన్ వద్ద గల దర్గా దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన 2 గదులను ప్రారంభించారు. దర్గా ప్రాంగణంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు ఎమ్మెల్యే ఆలపాటి. ఆ తర్వాత పినపాడు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 3 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి చెప్పారు ఆలపాటి రాజా. అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే అలాంటి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఏమంటావు చెప్పు. అనంతరం పిరపాడు చెరువులోని ఐలాండ్ అభివృద్ధి పనుల్ని, ఫుడ్ బ్రిడ్జిని శాసనసభ్యులు ఆలపాటి రాజా ప్రారంభించారు. ఐలాండ్లో చెట్లను నాటారు. వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. వార్డులోని పలు వీధులను తిరిగారు. పార్టీ జెండాను కొన్ని చోట్ల ఆవిష్కరించారు ఆలపాటి. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. 25వ వార్డులో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలు అందని వారు 0.1% కూడా లేరని, అందుకే తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగానే నేడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా చూస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పిన విధంగానే ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రోడ్లు, డ్రైన్లు, పెన్షన్లు, ఇళ్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, ఇలా ఆఖరి పేదవాడికి కూడా సహాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రాజా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, పార్టీ అధ్యక్షులు ఖుద్దూస్, అశోక్ వర్ధన్, రావిచిన్ని, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ మరలా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మేము ఇది చేసాం, ఇంకా ఏం చేయాలి, మేము ఇది చేయబోతా ఉన్నాం, ఇంకా ఏం కావాలి, ఏ రకంగా ఉండాలి సహాయం అనేది,
ఏ రకంగా మీరు సహాయం పొందారు? తెల్ల కార్డులు ఇచ్చాం, బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలు ఇచ్చాం, రుణమాఫీ చేశాం, డోక్రా సంఘాలకి మూలనది ఏర్పాటు చేశాం. ఇంకా సంక్షేమం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? పేదరికం పోగొట్టడమే మా ధ్యేయం. పేదరికంలో ఎవరు కూడా ఉండకూడదు అనేదే మా లక్ష్యం. ఆ రకమైన ప్రయత్నాలకి నాంది పలుకుతూ ఇవాళ ప్రతి ఇంటి తలుపు మరొకసారి తట్టాలి. మరి తట్టడమే కాకుండా సమస్యలను తెలుసుకోవాలి. సమస్యలని అప్పటికప్పుడు ఇవాళ టెక్నాలజీని ఉపయోగించుకొని అప్లోడ్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలోకి వెళ్తా ఉన్నాం. మీ అందరికీ నేను ఈ సందర్భంగా ఒకటి మనవి చేస్తా ఉన్నా, మాతో సమస్యలు పరిష్కారం కావట్లేదనే భావన ఎవరికైనా కలిగితే 1100 ఈ 4 నెంబర్లు కలిగిన 1100కి మీరు ఫోన్ చేయండి. మీ సమస్య ఏంటో చెప్పండి, మీ సమస్యకి పరిష్కారం వెంటనే కనుగొనండి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ 1100 ఎవరైతే చేస్తున్నారో మీ సమస్యను వెంటనే కాకుండా ఆ సమస్యకి పరిష్కారం లభించే విధంగా వెంటనే చేస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈ 60 రోజుల యాత్ర ప్రతి ఇంటి గడప తట్టి సమస్య ఉంటే సమస్య లేకపోతే వారికి ఒక నమస్కారం, వారి యొక్క ఆత్మీయ బంధాన్ని కొనసాగిస్తామని చెప్పటమే ఈనాడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క గురుతర బాధ్యత. సెలవు. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు గ్రామంలో 3 కోట్ల 70 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ పనులు ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏవీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు, బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం, రేపల్ల నియోజకవర్గంలో చెరుకుపల్లి గ్రామాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ కింద పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్ల పనులు ప్రారంభించామని తెలిపారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నట్లు వివరించారు. ఏఈ గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్స్ జరుగుతున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్స్ జరుగుతున్నాయి, తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గానికి ఒకటి లెక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 4 నియోజకవర్గాల్లో కూడా సెలెక్ట్ అయినాయి. తెనాలిలో కొలకలూరు, వేమూరులో కొల్లూరు, తర్వాత బాపట్లలో కర్లపాలెం, రేపల్లి నియోజకవర్గంలో చెరుకుపల్లి, ఈ ఊర్లలో 3 కోట్ల 70 లక్షల లెక్కన జరుగుతాయి. ఒక్కొక్క ఊర్లో 15 కిలోమీటర్ల లెక్కన వేస్తాము. ఊరికి ఇంచుమించు 3 కోట్ల 70 లక్షలు జరుగుతుంది. ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత అనుసరించడం అనివార్యమని సాహితీవేత్త గీతాంజలిమూర్తి అన్నారు. శారద సాహితీ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజ పార్కులోని విజీకే భవనంలో భగవద్గీతలో సమత్వం అనే అంశంపై గీతాంజలిమూర్తి ప్రసంగం చేశారు. మూర్తి మాట్లాడుతూ కుల మతలింగ ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ వర్తించే గీత భగవద్గీత ఒక్కటేనన్నారు. జీవితాదర్శం అంతయు ఒక్క క్షణంలోనే అచట తెలిపివేయబడిన ఉపనిషత్తులను అను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములనే పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత. అది వివేకానందుడు అన్నమాట. తర్వాత గాంధీ మహాత్ముడే ఉన్నాడో తెలుసుకుందాం. దుఃఖపూరితమగు వాతావరణమునందున్నను, ఆ దుఃఖము నన్ను అంటకుండుటకు కారణము భగవద్గీత బోధయే. తర్వాత అరవింద యోగి, మానవుడు చాలా గొప్ప అభిప్రాయం అండి, మానవుడు తన మేధనంతను ధారబోసినను గీతా జ్ఞానమున ఒకనొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలుపగలడు. సమితి అధ్యక్ష కార్యదర్శులు ఈఎల్వి అప్పారావు, చందు నాగేశ్వరరావు, గాజుల పాములు కేశవరావు, వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతలో సమత్వం, ఇప్పుడు ప్రస్తుతం సమత్వం సమానత్వం అన్న అంశం మీద సమాజంలో గొప్ప చర్చ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు, అలాగే అనేక తరగతులు వాళ్ళు సమాజంలో తన స్థానం కోసం, తమ భద్రత కోసం, తమ హక్కుల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి అనేకమైనటువంటి అంశాల కోసం వాళ్ళు ఈవేళ ముందు పీటిని నిలబడి నినదించాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక చిన్న విరామం.